Welcome to TT News. Rampachodavaram Division at Tegla Mandalam Giroju YSR Congress Party, Dasava Santu Pushkarichkoni, K. Kachesi, YS Rajshekhar Reddy Vigrahaniki Pula Malavesi, MLA Nagulapalli Dhanalakshmi, DCCB Chairman Ananta Ojay Baskarlu, Palamandalalo Rogulaku Bread Fruits Icharu, Dhanalakshmi Matladutu Prajala Sankshemame Malakshmani, YSR Prabhutvamlo Konda Podi Pattalu Ilanti. ఎన్నో అభివృద్ధి పనులు చేస్తామని జగన్ ద్వారానే ప్రజల సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు అడ్డతెగల సర్పంచ్ పప్పుల చిట్టమ్మ తదితరులు పాల్గొన్నారు. మిగతా ఇతర సంక్షేమ పథకాలు ఉంది మనం చూస్తామన్నాము రానున్న రోజుల్లో మరియు సంక్షేమ పథకాల ద్వారా ఖచ్చితంగా జనాలందరికీ అందుబాటులో ఉంటామని ప్రయుక్త సంక్షేమ పాలన మరింత మెరుగైన పరిపాలన ప్రజలు ఏదైతే పడుతుందో అన్ని విధాల పరిపాలన తీసుకొస్తామన్నాము అంతేకాదు ఏదైతే పరిపాలన వ్యవస్థలు కాళ్ళవద్దకి తీసుకొస్తామని చెప్పన్నారు గతంలో ఎప్పుడు లేదు ప్రతి ఒక్కరికి కూడా పరిపాలన అనేది కాళ్ళవద్దకి తీసుకొచ్చిన ప్రభుత్వం మనం చదువుకుంటాం వాళ్ళకి వ్యవస్థ ద్వారా కానీ సచివాలయం వ్యవస్థ ద్వారా కానీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక రెండు నెలల కాలంలోనే 4 లక్షల మందికి వాళ్ళకి మచ్చ తీసుకురాలేదు చేసుకొని 11 సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ పార్టీ అభిమానులందరికీ కూడా ముందుగా ఒక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఏదైతే వైఎస్ఆర్ పార్టీ 10 సంవత్సరాల క్రిందట ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడిందో ఈరోజు అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలో కూడా ఏదైతే ప్రజలకు సంక్షేమం కోసం ఈ పార్టీ ఏర్పాటు చేయబడిందో ఆ ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని ఇప్పటి వరకు కూడా ఈ పార్టీ పనిచేసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే గతంలో ఒక జరిగినటువంటి ఎమ్మెల్యే లక్ష్మి జన్మించినటువంటి ప్రజా తీర్పు కానివ్వండి, అలాగే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి స్థానిక ఎన్నికలు సర్పంచుల ఎన్నికల్లో కానివ్వండి, జనమందరూ కూడా ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ పార్టీని ఎంత అభిమానిస్తున్నారు. బికాస్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఈనాడు సంక్షేమ పాలన ప్రజా సంక్షేమ పాలన అమలు చేస్తున్నారో గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న కాలంలో మనకి ఇచ్చిన ప్రాంతం పట్ల ఆయన ఎంత చిత్తశుద్ధిగా ఉండేవారు. ప్రతి ఒక్కరికి కూడా రైతులు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న చిన్నమల్ల కానివ్వండి, ప్రతి ఒక్కరికి దృష్టి పెట్టుకొని ఏ విధంగా సంక్షేమాలను అందించాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఆ సంక్షేమ పాలన సాధ్యమవుతుందని చెప్పేసి ప్రజలు ఏదైతే నమ్మి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పట్టం కట్టారు వారి కళలు విజయం చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు సంక్షేమ పాలనంతా కూడా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పేసి మేము ఈ విధంగా తెలుసుకుంటా ఉన్నాము. నిజంగా చాలా సంతోషంగా ఉంది 10 వసంతాలు పూర్తి చేసుకుని. ఎందుకంటే పార్టీ ఏర్పడిన మొదట్లో పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ పార్టీ జెండా ఎవరు పట్టుకున్నా కూడా జగన్మోహన్ కూడా ఎన్నో కష్టం పెట్టారు పార్టీని పునఃస్థాపితం చేయాలని. వాళ్ళు ఎంతైతే ఆ పార్టీ నేలనేసుకుంటే నిర్ణయం చేశారో మనకు నచ్చిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా అదే పూర్తిగా నెలకొట్టు బాధపడి అంత బలంగా ప్రయత్నిస్తుందో ఆ విధంగా మన పార్టీ నేర్పడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పాలన ఉంది మనకి చిన్న ప్రాంతాల పట్ల చూసుకున్నట్లయితే గత 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పండుకోడి పట్టా పండుకోడి పూజ చేసుకున్న రైతులకి కనీసం పండుకోడికి పట్టా వాళ్ళకి అంత పత్రాలు ఏదైతే మన గతంలో చూసుకున్నాం. కానీ ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి చూసుకున్నట్లయితే కనీసం మనం మోర్నించి అరసనారాయణకుంట ఈరోజు మరణించిన ప్రాంతంలో కేవలం మన రమచంద్ర వేసిన వాళ్ళకి సుమారు 50 వేల ఎకరాలకు 20 వేల మందికి పండుకోడి పట్టాలు ఇవ్వడం కానివ్వండి. మిగతా ఇతర సంక్షేమ పథకాలు ఉంది మనం చూస్తూ ఉన్నాము రానున్న రోజుల్లో మరియు సంక్షేమ పథకాల ద్వారా ఖచ్చితంగా జనాలందరికీ అందుబాటులో ఉంటామని ప్రయుక్త సంక్షేమ పాలన మరింత మెరుగైన పరిపాలన ప్రజలు ఏదైతే పడుతుందో అన్ని విధాల పరిపాలన తీసుకొస్తూ ఉన్నాము. అంతేకాదు ఏదైతే పరిపాలన వ్యవస్థలు
ఏర్పాటు చేసి మెరుగైన పాలన చేస్తూ ఉన్నారు.